हेलो अंडी, वेलकम टू माय चैनल। सो ई रोज वच्चेसर की नेनु चाला मंदी नन्नु इंस्टाग्राम लो अट्लागे यूट्यूब लो कमेंट्स लो नन्नु चाला क्वेश्चन्स अडुगुतुन्नारु कदा। सो आ क्वेश्चन्स की नेनु आंसर चेद्दामनि चेप्पेसि ई रोज अयिते ई वीडियो चेस्तुन्नानु। ఫస్ట్ వచ్చేసరికి అబౌట్ చాలామంది అడిగింది ఫస్ట్ ప్రీటర్మ్ బేబీ మీరు ఎలా కేర్ తీసుకున్నారు, ఎట్లాగా ప్రీటర్మ్కి ఫీడింగ్ ఇచ్చేవారు, ఎట్లాగా ఎలా చూసుకునేవారు మీరు ఇంట్లో అని చెప్పేసి చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను చాలామంది అడిగారు. సో వాళ్ళందరికీ ఒక క్లారిటీగా వీడియో చేద్దామని చెప్పేసి నేనైతే ఈరోజు ఈ వీడియో చేశానండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అండి, ఫస్ట్ ఏంటంటే అసలు మదర్కి ఎక్కువ కొంచెం ధైర్యం రావాలండి. నిజంగానే ప్రీటర్మ్ బేబీస్ని మనం హ్యాండిల్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. సో పాయింట్ టు పాయింట్ మీరు చాలా కంటిన్యూగా వింటేనే మీకు అది అర్థమవుతుంది. సో ఎవరైనా స్కిప్ చేసేస్తే అది మీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. సో నేనైతే అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి నేను 5 or 6 బెస్ట్ థింగ్స్ చెప్తానండి, నేను ఫాలో అయినవి, అట్లాగే నాకు డాక్టర్స్ ఇచ్చిన సజెషన్స్వి, అవన్నీ నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చాలామంది నాలాగే మదర్స్ 7th మంత్లో డెలివరీ అయిపోయిన వాళ్ళు, ప్రీ టర్మ్స్ చాలా రీజన్స్ వల్ల డెలివరీ అయిపోయిన వాళ్ళు, సో వీళ్ళందరూ చాలామంది ఫ్రీక్వెంట్గా నన్ను అడుగుతూ ఉంటే చాలామందికి నాకు నాలెడ్జ్ లేదు, నాకు అసలు 0 నాలెడ్జ్ అని నిజంగా చెప్తున్నాను కదా, నిజంగా 0 నాలెడ్జ్ నాకు. బట్ ఏంటంటే నేను కూడా ధైర్యం తెచ్చుకున్నాను, నాకు ఆ టైంలో ఎవ్వరూ నాకు హెల్ప్ లేరు, ఎదర్ మా పేరెంట్స్ కానీ అట్లాగే మా అత్తయ్య మావయ్య కానీ, మా అత్తయ్య గారు బెడ్ రెడీ ఆవిడ చేయలేరు. సో మా మావయ్య గారు అయినా ఓకే చేసేవారు, ఆయన వయసు బట్టి ఆయన చేసేవారు అనమాట. సో ఎక్కువ లెంత్ కాకుండా టాపిక్లోకి వస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి బేబీని ఎప్పుడు వ్రాప్ చేసి ఉంచుకోవాలండి, ప్రీటర్మ్ బేబీని. ఒక ఏంటంటే ఒక 1 to 1.5 మంత్ ఐ మీన్ వాళ్ళు నార్మల్ వెయిట్ గెయిన్ వచ్చేదాకా అనమాట, ఒక 3.5 to 4 kgs అనమాట. సో అట్లా వచ్చేదాకా వాళ్ళని ఎక్కువ వ్రాప్ చేసి ఉంచాలన్నమాట. సో వ్రాప్ చేయడం అనేది ఎలాగో చాలామంది మదర్స్కి తెలిసే ఉంటుంది. సో మెయిన్లీ ఏంటంటే వాళ్ళ స్కిన్ టోన్ ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వదు కాబట్టి వాళ్ళని ఎప్పుడు వ్రాప్ చేసి ఉంచాలన్నమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ టిప్. సో సెకండ్ టిప్ వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడు బేబీని మదర్ ఎక్కువ హ్యాండిల్ చేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే రకరకాల వాళ్ళకి ఇవ్వడం ఫ్రీటర్మ్ కాబట్టి ఎక్కువ కేర్ తీసుకోవాలన్నమాట మనం. సో అందుకని చెప్పేసి సో ఎక్కువ మదర్ దగ్గరే ఉంచుకొని మదర్ హ్యాండిల్ చేయడం అనేది నిజంగా చాలా ఏంటంటే బెస్ట్ థింగ్ అనమాట, ఒక మంచి టిప్ ఇది. సో సెకండ్ టిప్ వచ్చేసరికి. సో థర్డ్ టిప్ వచ్చేసరికి ఏంటంటే ఫీడింగ్. కంపల్సరీగా ఫీడింగ్ అనేది ఎక్స్ప్రెస్ చేసి మనం బేబీ పడుకున్నప్పుడో కానీ లేదంటే బేబీ ఎక్కువ బేబీస్ పడుకునే ఉంటారు కదా ప్రీటర్మ్ అయినా నార్మల్ బేబీస్ అయినా, ఏంటంటే ఫస్ట్ 3 మంత్స్ వాళ్ళు కంపల్సరీగా ఎక్కువ స్లీప్ ప్యాటర్న్ అనేది ఉంటుంది వాళ్ళకి. సో కంపల్సరీగా ఏంటంటే ఫీడింగ్ అనమాట, ఫీడింగ్ అనేది చాలా కంపల్సరీ అనమాట. ఎందుకంటే ప్రీటర్మ్స్ వెయిట్ గెయిన్ అవ్వడానికి కానీ వాళ్ళ స్కిన్ టోన్ డెవలప్ అవ్వడానికి కానీ వాళ్ళ డైజెషన్ సిస్టమ్ ఒకటి బాగుంటుంది. ఇంకా ఏదైనా సరే మెయిన్ తల్లిపాలు అండి, తల్లిపాలు నిజంగా చాలా ముఖ్యం అనమాట ప్రీటర్మ్ బేబీస్కి. ఏంటంటే మనం ఎక్స్ప్రెస్ చేసి స్టోర్ చేసుకుని ఓన్లీ 1 డే స్టోరేజ్ చేసుకోవాలి, మరి 24 అవర్స్ మించి స్టోరేజ్ చేసిన మిల్క్ అయితే ఇవ్వకూడదు. నాకు తెలిసినంతవరకు, నేనేం డాక్టర్ని కాదు, ఏమీ అడ్వైజర్ని కాదు, ఏమీ కాదు. సో నేను ఒక హ్యాండిల్ చేశాను కాబట్టి నా తరపున టిప్స్ అన్నమాట ఇవి. సో మెయిన్ వచ్చేసరికి ఫీడింగ్ కంపల్సరీగా ఇవ్వాలి. ఏంటంటే చాలామంది ప్రీటర్మ్స్కి వాళ్ళకి ప్రీటర్మ్స్ అనే కాదు మన నార్మల్ డెలివరీస్లో కూడా చూస్తూ ఉంటాం చూడండి, మనం మిల్క్ సరిపోవట్లేదని బాటిల్ మిల్క్స్ పౌడర్ మిల్క్స్ అవి ఇస్తూ ఉంటాం కదా. సో అట్లా అయితే ప్రీటర్మ్స్కి చేయకండి, ఎందుకంటే మ్యాక్సిమం ఇంకెప్పుడు మిల్క్ సరిపోనప్పుడు తప్ప మిల్క్ అనేది కంపల్సరీగా మదర్స్ మిల్క్ ఇవ్వడం చాలా మంచిదండి.
సో నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసరికి రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్ వచ్చేసరికి బేబీకి కడుపులో ఎంత వెచ్చగా ఉంటుందో మదర్ కడుపులో అలా ఉండాలన్నమాట రూమ్ టెంపరేచర్ అనేది. ఏంటంటే 27 to 28 అట్లా ఉంటే రూమ్ టెంపరేచర్ సరిపోతుందన్నమాట. ఎందుకంటే ఓవర్గా గాలి స్ప్రెడ్ చేయకూడదు, అలా అని మరీ తక్కువగా ఉండకూడదు అనమాట. సో మనకి కడుపులో ఉన్నప్పుడు మనం 7th మంత్ అంటే వాళ్ళు ఇంకా 8th 9th మంత్ ఇంకా కూడా వాళ్ళు మన పొట్టలోనే ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఆ అట్మాస్ఫియర్ ఉండాలన్నమాట. సో అదంతా వాళ్ళు పుట్టిన తర్వాత టేక్ కేర్ తీసుకుంటారు ఎన్ఐసీఏలో. సో వాళ్ళ నుంచి మన ఇంటి దగ్గరికి తీసుకొచ్చుకున్నాక మన బేబీని మనం ఎలా చూసుకోవాలో టిప్స్ చెప్తున్నానమాట నేను. అదైనా నేను ఒక అడ్వైజర్గా చెప్తున్నాను అంతేండి, నేనేం డాక్టర్ని కాదు, ఇదేమి పర్సనల్గా తీసుకోకండి. సో చిన్న చిన్న టిప్స్ అనమాట, మదర్స్కి ఉపయోగపడుతుంది, ఎంతో కొంత రీచ్ ఉంటుంది అని చెప్పేసి నేను వీడియో చేశాను. సో నెక్స్ట్ టిప్ వచ్చేసరికి బేబీని ఎక్కువ ఇలాగ గుండెల మీద పడుకోబెట్టుకున్నారనుకోండి, ఇది నాకు అక్కడ టిప్ చెప్పారనమాట. టిప్ అని కాదు, వాళ్ళు నాకు చెప్పి చేయించేవారు అలాగా. సో బేబీని ఏంటంటే ఎక్కువ ఇలా గుండెల మీద పడుకోబెట్టుకుంటే మన బాడీ టెంపరేచర్ బేబీకి అలవాటు అవుతుంది అనమాట. సో మన బాడీ టెంపరేచర్ మనం ఉండే టెంపరేచర్కి బేబీ అలవాటు పడుతూ ఉంటుంది అనమాట. నెమ్మది నెమ్మదిగా డే బై డే ఇంప్రూవ్ అయ్యే కొద్దీ. సో మెయిన్ టిప్ ఇదే, అట్లీస్ట్ ఒక 1/2 అవర్ చాలండి, 1/2 అవర్కి మించి అవసరం లేదు. ఒక 1/2 అవర్ బేబీని మనం టైం స్పెండ్ చేసుకోవాలన్నమాట. మనం ఆ టైంకి ఇద్దరు మనకి కుకింగ్కి ఎవరినైనా పెట్టుకునో ఏదో చేసుకొని మనం ఆ 3 మంత్స్ మన బేబీ మీదే ఎక్కువ శ్రద్ధ చూపిస్తే ఎంత ప్రీటర్మ్స్ అయినా ఎలా అయినా సరే కొంచెం మనం గెయిన్ అయ్యి వెయిట్ గెయిన్ నార్మల్గా వచ్చేదాకా మనం టైం స్పెండ్ చేయాలండి కంపల్సరీగా. సో మెయిన్ టిప్ వచ్చేసరికి అదే అండి, దాన్ని కంగారు మిల్క్ కెఫే అంటారంట. సో అది కూడా నాకు డాక్టర్స్ చెప్పారనమాట, నాకు కూడా అంత ఐడియా లేదు. సో నెక్స్ట్ టిప్ వచ్చేసరికి అదే అండి, అది మెయిన్ టిప్, బెస్ట్ టిప్ అనమాట. అది ఏంటంటే వాళ్ళు వెయిట్ గెయిన్ కూడా అవుతారంట, దానివలన మనం అలాగ వాళ్ళని ఎక్కువసేపు పడుకోబెట్టుకుంటే వెయిట్ గెయిన్ అది కూడా బాగుంటుందంట వాళ్ళకి. బ్రెస్ట్ మిల్క్ చెప్పాను కదా, మదర్స్ మిల్క్. సో మెయిన్ టిప్స్ అయితే ఇవేనండి, నేను మెయిన్గా చెప్పాల్సిన టిప్స్ అయితే ఇవే చెప్పదలుచుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బేబీని ఎప్పటికప్పుడు బేబీని స్పంజ్ బాత్ అది చేస్తూ ఉంటాం కదా, అప్పటి క్లోత్స్ అవి చేయించడం అట్లా అనమాట. బెడ్ అనమాట, బేబీ పడుకునే బెడ్ అది కూడా ఎక్కువ నీట్గా క్లీన్గా ఉండాలన్నమాట. ఎక్కువ దుమ్ములు అలాంటివి ఏమి ఉండకూడదు అనమాట గదిలో. ఏంటంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ముక్కు పట్టేయడం లేదంటే ఏంటంటారు ముక్కు పట్టేసి జలుబు వచ్చేస్తుంది అనమాట. జలుబు కోల్డ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎక్కువ రూమ్ అనేది నీట్గా హైజీన్గా ఉంచడానికి ట్రై చేయండి. ఎక్కువ డెటాల్తో మాప్ చేసుకోవడం అట్లాంటివి అనమాట. చిన్న చిన్నవి ఇవి చిన్న చిన్నగానే కనబడతాయి కానీ ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఉందండి. ఏంటంటే మనం రూమ్లో దుమ్ము ఉండడం వల్ల ఏంటంటే బేబీస్కి ఐస్కి ప్రాబ్లమే, నోస్కి ప్రాబ్లమే, అవి వాళ్ళు పీల్చుకుంటే ప్రాబ్లం అనమాట. సో అందుకని చెప్పేసి ప్రీ టర్మ్లో కాబట్టి నేను ఈ కేర్ టిప్ అయితే చెప్పాను, లేదంటే వేరే అయితే ఓకే ఎంతలాగా డీప్గా చెప్పబోతుందేమో మేబీ. సో మెయిన్ వచ్చేసరికి అదే అండి, హ్యాండ్లింగ్ అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్. హ్యాండ్లింగ్ ఓన్లీ మదర్ అండి, మదర్ హ్యాండ్లింగ్ తప్ప వేరే ఎవరి హ్యాండ్లింగ్ వద్దు, అవాయిడ్ చేయండి. ఓకే మన బేబీ కోసం మనం అవాయిడ్ చేయాలి, తప్పేం లేదు కదా, మన బేబీ మనం చూసుకోవాలి కాబట్టి. ఎందుకంటే 24/7 మనమే చూసుకోవాలి తప్ప ఎవ్వరు వేరే వాళ్ళు ఎవ్వరు చూసినా కూడా కొంత సమయం వరకే వాళ్ళు చూడగలరు, మనం ఎక్కువ చూడలేరు కదా. సో అందుకని ఎక్కువ మదర్ దగ్గర ఎక్కువ ఉండడం, ఎక్కువ వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం బెస్ట్. ఎందుకంటే వాళ్ళు నార్మల్ వెయిట్ గెయిన్ వచ్చేసరికి మనం నార్మల్గా ట్రీట్ చేయొచ్చు అనమాట. నార్మల్ బేబీస్ని మనం ఎట్లా ఇస్తామో, నార్మల్ బేబీస్కి మనం ఏదైతే చేస్తామో, సో నార్మల్ బేబీస్లా చేయొచ్చు అనమాట. నార్మల్ వెయిట్ గెయిన్ వచ్చేసే వరకునే మనం ఇవన్నీ పాటించాలన్నమాట. సో చాలామంది ఇంకో క్వశ్చన్ నన్ను అడిగారండి, ఏంటంటే మిల్క్ అనేది మీరు
ఎలా ఇచ్చేవారు, సరిపోయేదా, మరి మాకు ఓపెన్గా చెప్తున్నాను అనమాట. ఇందులో ఏముంది, ఒక టిప్పే కదా, సో అందరికీ మా షేర్ అవుతుంది అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఓపెన్గా చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, మిల్క్కి నేను మెడిసిన్ వాడేదాన్ని, వాళ్ళు నాకు మెడిసిన్ ఇచ్చేవారు. ఎందుకంటే మిల్క్ ఇలా సరిపోవట్లేదు అని చెప్తే వాళ్ళు ఇంక్రీజ్ అవ్వడానికి మిల్క్ మెడిసిన్ అనేది ఇచ్చారనమాట. సో నేను అవి వేసుకునేదాన్ని అంతే. ఇందులో ఏమీ దాచేది లేదు, నేను చెప్పంది ఏమీ చెప్పకూడంది ఏమీ లేదు అంతే. ఓపెన్గా వాళ్ళు మిల్క్ ఇంక్రీజ్ అవ్వడానికి నాకు మెడిసిన్స్ అయితే ఇచ్చేవారు. సో మెయిన్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక బ్రెస్ట్ పంప్ మాత్రం కంపల్సరీగా కొనుక్కోండి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే మన ఇంటికి తీసుకొచ్చుకున్నాక మనకి మనం బ్రెస్ట్ పంప్ ద్వారా ఎక్స్ప్రెస్ చేసి మిల్క్ని ఇవ్వడం వల్ల ఏంటంటే మనం వేరే వేరేతో మనం చేయలేము కష్టం. సో అందుకని ఒక బ్రెస్ట్ పంప్ ఉంటే అమెజాన్లో కొనుక్కున్నానండి నేను. ఆ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా ఆ లింక్ కావాలంటే చెక్ చేసుకోండి. సో అదేం ప్రమోట్ కాదు, ఏమీ కాదు, జస్ట్ చెప్తున్నాను అనమాట. నేను కొనుక్కున్న ప్రోడక్ట్ ఏంటంటే మీకు లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అనమాట, ఎందుకంటే నాకు అది చాలా యూజ్ అయింది, చాలా బాగుంది. సో అందుకని చెప్పేసి సో మెయిన్ బెస్ట్ అండ్ బెస్ట్ బెస్ట్ టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నానండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, యూట్యూబ్లో వద్దు, ఎందుకంటే అది పబ్లిక్ కామెంట్ కదా. సో అందుకని చెప్పేసి, ఎందుకంటే చాలామంది ఓపెన్గా బ్రెస్ట్ మిల్క్ అని అంటున్నారు, అట్లా ఎందుకు, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా నేను చూస్తే కనుక కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను అనమాట నేను. సో మెయిన్ టాపిక్ వచ్చేసరికి నేను ఓన్లీ ప్రీటర్మ్ కేర్ టాపికే తీసుకున్నానని, ఎందుకు అంటే చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు కదా. సో నాలాగే చాలామంది ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా అని. సో ఏంటంటే మొన్న ఒకళ్ళు మెసేజ్ చేశారు, సో వాళ్ళకి ప్రీటర్మ్ అంట, ట్విన్స్ అంట, 7th మంత్లో డెలివరీ అయిపోయంట ఆవిడకి. సో నేను కూడా చూశాను నా టైంలో అనమాట. సో వాళ్ళకి కూడా ఏంటంటే ట్విన్స్ 7th మంత్లో డెలివరీ అయిపోయింది, బట్ ఏంటంటే వాళ్ళు మేము వెళ్ళిన రోజు వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారనమాట. సో ఆ బేబీస్ని నేను కూడా చూశాను, వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కూడా వెయిట్ గెయిన్ అయ్యి వాళ్ళన్నీ ఓకే అని మనం తెచ్చుకోగలిగా తెచ్చేసుకుని మనకి వాళ్ళకి వాళ్ళ ఒక ధైర్యం నింపుతారు. సో ఆ ధైర్యంతో మనం ఇంటి తీసుకొచ్చుకుంటే మనం జాగ్రత్తగా రెగ్యులర్గా అప్డేటెడ్గా అనమాట, అప్డేటెడ్గా కంపల్సరీగా అలాగ మనం బేబీని చూసుకుంటే చాలు, చాలా మనకే ధైర్యం వస్తుంది అనమాట చూసుకోగా. సో ఫస్ట్లో నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను, చాలా బాధపడ్డాను. ఏంటంటే ఒక్క శారీరకంగానే కాదులేండి, మానసికంగా కూడా చాలా భయపడ్డాను, బాధపడ్డాను నేను. సో అదంతా నేను అదేంటి మింగిల్ అయ్యి అవ్వడానికి నాకు చాలా టైం పట్టేసింది. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి నా స్టోరీ విన్నాము, చూసాము యూట్యూబ్లో మీ స్టోరీ చూసాము అని చాలామంది చెప్తూ ఉంటే, ఇప్పుడు నేను మళ్ళీ ఓకే ఒక వీడియో చేస్తే పబ్లిష్ అయితే కొంతమందికైనా రీచ్ అవుతుంది కదా అని చెప్పేసి జస్ట్ ఏంటంటే స్కిప్పబుల్ చేయకండి. స్కిప్ చేస్తే మీరే మధ్యలో ఏదైనా చెప్పినా కూడా మీరు స్కిప్ చేసేస్తే మళ్ళీ మీకే అర్థం అవ్వదు. సో అందుకని చెప్పేసి నేను స్కిప్ చేయకండి అని అన్నిసార్లు చెప్పాను అంతే. సో ఈ బెస్ట్ థింగ్స్ 5 థింగ్స్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.